నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. మృతి చెందిన తర్వాత భౌతిక కాయాన్ని వైద్యరంగ పరీక్షల నిమిత్తం మెడికల్ కళాశాలకు అందించడం అంటే అది సమాజం కోసం పనిచేస్తున్నట్టేనని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి చల్లా రవికుమార్ అన్నారు. ప్రజా నాట్య మండలి సీనియర్ కళాకారులు దారపురెడ్డి కృష్ణ, సతీమణి సత్యవతి, సతీమణి సత్యవతి సంస్మరణ సభ, సిరపురపు శ్రీనివాస్ అధ్యక్షతన యాసలపు సూర్యారావు భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, సమాజంలో ఈ రోజు మనం ఆరోగ్యంగా బతుకుతున్నామంటే దానికి కారణం అనేక వైద్య పరీక్షలేనని అన్నారు. ఎంతో మంది చనిపోయిన తర్వాత తమ పార్థివ దేహాలను విద్యార్థుల వైద్య పరీక్షల నిమిత్తం అందజేశారని, వాటి ద్వారా మాత్రమే ఏ సందర్భంలో ఏ వైద్యం నేర్చుకోవాలో నేటి వైద్యులు తెలుసుకుంటున్నారని తెలిపారు. అనేక వేల మంది డాక్టర్ల తయారీకి సత్యవతి పార్థివ దేహం ఉపయోగపడుతుందని అన్నారు. నేడు సమాజంలో దేహాలను వైద్య పరీక్షలకు ఇస్తే ఏదో అయిపోతుందనే అపోహ చాలా ఎక్కువ ఉందని, కానీ మంచి భవిష్యత్తును నిర్మించడానికి వీరంతా ఉపయోగపడతారని అన్నారు. ప్రకృతిలో పుట్టుక మరణం సహజంగా జరిగిపోతుందని, ఈ మధ్యకాలంలో మనం ఏం చేశామనేది చూస్తారు, కానీ ముందు చూపుతో సత్యవతి పార్థివ దేహాన్ని హాస్పిటల్కు వైద్య పరీక్షలకు అందించిన కుటుంబానికి మనమందరం ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు మాట్లాడుతూ, సమాజంలో ఎన్నో అపోహలను తరిమికొడుతూ సత్యవతి తన కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు, రంగరాయ వైద్య కళాశాలకు పార్థివ దేహాన్ని సమాజానికి ఇవ్వడం చాలా ఆదర్శప్రాయమైన విషయమని అన్నారు. సమాజం పట్ల ప్రేమ ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలరని తెలిపారు. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, కరణం ప్రసాదరావు, ప్రజా నాట్య మండలి జిల్లా కన్వీనర్ కేదారి నాగు, జేవీవి జిల్లా కార్యదర్శి కేఎంఎంఆర్ ప్రసాద్, ప్రజా నాట్య మండలి నాయకులు సురేష్ శ్రీనివాస్, మహిళా సంఘం నాయకులు సుబ్బలక్ష్మి, పలివెల వీరబాబు, కుటుంబ సభ్యులు దారపురెడ్డి కృష్ణ, శివగణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం మనిషి జీవితంలో ఒకటి చావడం, ఒకటి పూర్తిగా రెండు చావడం. పూర్తిగా అందరికీ సహజమే, చావు అందరికీ సహజం. మధ్యలో ఎట్లా జీవిస్తాం అనేది అందుకంటే జీవితం అంటే అందరికంటే జీవించవచ్చు. మనుషులందరికీ ఎప్పుడూ శాశ్వతంగా పోయే బతకాలని కోరిక ఉంటారు, సహజమైన సహజం. దానివల్లే మనుషులు వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకవేళ చనిపోయినా మళ్ళీ ఎలా పంచాలి అనే దానికి అనేక పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలిసి ఈజిప్ట్లో మమ్మీలు చనిపోయిన తర్వాత వాళ్ళని గుడ్డలో చుట్టి ప్రత్యేకమైన రసాయనిక ద్రవ్యాల పద్ధతి పరిచయం ఉంచుతారు. అలాగే క్రిస్టియన్స్లో సాంప్రదాయం సమాధి చేసిన తర్వాత ఈస్టర్ పండుగ రోజున మనకి ఇది వస్తుంటారు. ఈ నమ్మకాలు ఇలాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మనుషులు బతకడానికి, బతకడం అంటే ఏంటి, జీవించడం అంటే ఏంటి, అమరత్వం అంటే ఏంటి, మనం అమరులయ్యారని చెప్తాం, అలాగే వాళ్ళ స్వర్గస్థులు అయ్యారు అమరయ్యారు, రెండు అమరత్వానికి తేడా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత కాబట్టి జీవించిన అభిప్రాయం. ఈ మీటింగ్లో మన ముందు మేము మాట్లాడతారు సత్యవతి గారు, ఇలాగ మనకి డైరెక్ట్గా ఆర్గనైజేషన్లో పనిచేయడం కానీ సహకరించారు. నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేసినట్టే మనకు తెలిసిన ఎవరి కొంతమంది జీవితాలు పరిమితం, కొంతమంది జీవితాలు ఉన్నతం కానీ లేదా విశాలమైన. కానీ ఒక ప్రయాణంలో అనే అందరూ కలిసి పనిచేస్తేనే ప్రయాణం నడుస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైన సంగతి. మనసు కోరికనే ఆయన ఒక నవల రాశాడు, అమ్మాయి నవల. అందులో కథానాయకుడు పేరు పావెల్. అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. వాళ్ళ తండ్రి చనిపోతాడు, తల్లి ఉంటుంది. ఇతను బాబాయ్ ఆయన ఆ రోజు సమాజంలో జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్ణయించుకుని కార్మికులతో కలిసి సమ్మె చేయడం, ప్రచారం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.